తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు దిశ గ్యాంగ్ రేప్ కేసు అత్యంత పాశవికంగా యువతిని అత్యాచారం చేసి చంపి సజీవంగా తగలబెట్టారు ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన లేగసిపడ్డాయి నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజా సంఘాలు మహిళల నుంచి డిమాండ్లు వచ్చాయి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి కూడా వచ్చింది విచారణలో భాగంగా కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడం పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు హతమయ్యారు ఎన్కౌంటర్పై అప్పట్లో ప్రజలు హర్షించారు అయితే కొన్ని పౌర సంఘాలు వ్యతిరేకించాయి ఎన్కౌంటర్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిర్పూర్కర్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అప్పటి సిపి సజ్జనార్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు అప్పటి షాద్నగర్ ఏసీపీ సురేందర్ సిఐ శ్రీధర్ కుమార్తో పాటు పలువురు పోలీస్ అధికారులను విచారించింది ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని సందర్శించింది కమిషన్ దిశ కమిషన్ కు సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని దిశను దహనం చేసిన ప్రాంతాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలు కమిషన్ పరిశీలిస్తోంది కమిషన్ కు కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన చటాన్పల్లి ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి దిశ హత్య అత్యాచారానికి సంబంధించి దిశ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం నేను చటాన్పల్లి ఘటనాస్థలం ఎప్పుడైతే జరిగిందో అదే ప్రాంతం దగ్గర నేనున్నాను. సిర్పుర్కర్ కమిషన్ దిశ ఎన్కౌంటర్కి సంబంధించి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్కౌంటర్ ఇది ఫేకా రియల్ అన్న అంశాల మీద సిర్పుర్కర్ కమిషన్ ఇక్కడ మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్కౌంటర్ ప్రాంతాన్ని అదే విధంగా దిశ సజీవ దహనం చేసినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా కమిషన్ ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ నిరసనలో భాగంగా అప్పుడు ఉన్నటువంటి సిపి సజ్జనర్తో పాటు అదేవిధంగా డీసీపీ ప్రకాష్ రెడ్డి షాద్నగర్ ఏసీపీ సురేందర్ సిఐ శ్రీధర్ వీరందరూ కూడా దీనికి సంబంధించి ఈ కమిషన్ విచారణలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్స్ బాధితుల కుటుంబ సభ్యులు దిశకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వీరందరూ కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. వీటన్నిటికి సంబంధించి ఆ కమిషన్ స్టేట్మెంట్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసుకుంది. 2-3 నెలల్లో కూడా దాదాపు సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ నివేదికను కమిషన్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి కూడా ఎటువంటిది అంటే ఇది ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఫేకా రియలా అనేది పూర్తిగా కూడా త్వరలోనే తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఎక్కడైతే ఈ ఎన్కౌంటర్ జరిగిందో అక్కడ కేంద్ర బలగాలతో ఒక బందోబస్తు రీతిలో వచ్చినటువంటి సిర్పుర్కర్ కమిషన్ ఇక్కడ మొత్తం కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే నలుగురు వ్యక్తులు ఉన్నారో శివ చిన్నకేశులు ఆరిఫ్తో పాటు మరొక వ్యక్తి అయినటువంటి వీళ్ళందరికీ సంబంధించి కూడా ఏ విధంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది అన్న దాని మీద కూడా మొత్తం ఉన్నట్టు అక్కడ దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాము. సిట్గా ఉన్నటువంటి సిపి మహేష్ భగవత్ అదేవిధంగా సిఐ శ్రీధర్ కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా డిసెంబర్ 6వ తారీఖున జరిగినటువంటి 2019లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గాను ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. దీనికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీకి సంబంధించి ఒక కమిషన్ను చేయడం జరిగింది. సిర్పుర్కర్ కమిషన్కి సంబంధించి ఈ మొత్తం వివరాలు కూడా సుప్రీంకోర్టుకి నివేదికను అందించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇది ఫేకర్ ఇలా అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం గతంలో అంటే అసలు ఏ విధంగా జరిగిందనేది ఒకసారి చూసుకుంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీను అంటే దిశాని సజీవ దహనం చేసిన అనంతరము పోలీసులు 4 నిందితులను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరము సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చొటాన్పల్లి ఎక్కడైతే దిశాని సజీవ దహనం చేశారు అదే ప్రాంతానికి ఆ 4 నిందితుల్ని తీసుకొని రావడం జరిగింది. ఆ నేపథ్యంలో వారు పోలీసుల మీద దాడి చేసి ప్రయత్నిస్తున్న ఉరికే సందర్భంలో పోలీసులు ఆత్మరక్షణకే వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అన్ని రకాలుగా కూడా సిర్పుర్కర్ కమిషన్ మొత్తం కూడా ఇటు బాధితుల కుటుంబ సభ్యులకు కావచ్చు అదేవిధంగా ఇటు పోలీసులకు సంబంధించి డాక్టర్లకు సంబంధించి పూర్తిగా కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి కీలకమైన కొన్ని ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ సిర్పుర్కర్ కమిషన్కి మాత్రం ఖచ్చితంగా ఈ నివేదికను సుప్రీంకోర్టులో ఇస్తారు. అనంతరం ఇది ఫేక ఎన్కౌంటర్ రియల్ అన్న దాని మీద కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి జ్యోతి ఎన్టీవీ చటాన్పల్లి నుంచి.
షాద్ నగర్ దగ్గర పోలీసులు దిశ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా ఎన్కౌంటర్ చేశామన్నారు. దీనికి సంబంధించి కూడా కమిషన్ విచారణ జరుపుతోంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కమిషన్ సభ్యులు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఆ సమయంలో స్థానిక యువకులు ఆందోళన చేశారు. కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు మంచి పని చేశారన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. దిశ కమిషన్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చటానపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో అక్కడ అదే విధంగా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ కమిషన్ మొత్తం పరిశీలించింది. అయితే షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి అప్పటికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆ డాక్యుమెంట్స్ ని కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దిశ కమిషన్ కి సంబంధించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు జరిగినటువంటి దిశ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కి ఖచ్చితంగా మహిళలకు మాత్రం న్యాయంగానే జరిగిందనేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ ఈ కమిషన్ ఏంటంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాము విజువల్స్ లో ఇట్లా సిర్పుర్కర్, అదేవిధంగా రేఖా ప్రకాష్, అదేవిధంగా కార్తికేయన్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి దిశ కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఆందోళనకి దిగారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఖచ్చితంగా అప్పుడు మహిళలకు న్యాయం అయితే జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో వెళ్ళినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వివరాలను తెలుసుకుంటూ ఉన్నారు. ఇది సిట్ అధికారిగా ఉన్నటువంటి సిపి మహేష్ భగవత్ తో పాటు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి సీన్ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలను కమిషన్ కి వివరించడం జరిగింది. ఇప్పటికే బాధిత కుటుంబాలతో పాటు అదేవిధంగా డాక్టర్కి సంబంధించి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు చేశారు. చట్టానపల్లి ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి షాద్ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా దిశకి జరిగినటువంటి ఇన్సిడెంట్ శంషాబాద్ ప్లేస్ కూడా అక్కడికి వెళ్తారు. పూర్తి స్థాయిలో కూడా నివేదికను కోర్టుకి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్కి రియల్ ఆఫ్ ఫేక్ అనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మాత్రము సీన్ ఆఫ్ అఫెన్స్ కి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ నలుగురు నిందితులు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చట్టానపల్లి తీసుకురావడం జరిగింది. అనంతరం ఆ పోలీసుల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో నిందితులు పరారవుతున్న పరిస్థితులు ఆత్మరక్షణకై పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా దిశ కమిషన్ షాద్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. అనంతరం చట్టానపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ దిశ దహనానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇది రియల్ ఆ ఫేక్ అనే అంశాల మీద కూడా కీలకంగా మారనుంది. ఏదేమైనప్పటికీ ఇది ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. తన కూతురిని అత్యంత పాశవికంగా చంపిన వారి ఎన్కౌంటర్ ను దిశ తండ్రి సమర్థిస్తున్నారు. నిందితులకు తగిన శిక్ష పడిందని, ఈ కేసులో న్యాయం జరిగిందని అంటున్నారు. దిశ కమిషన్ ను కలిశారు. దిశకు న్యాయం చేస్తామని కమిషన్ చెప్పిందంటున్నాడు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదంటున్న దిశ తండ్రితో మా ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టించినటువంటి దిశ హత్య అత్యాచారానికి సంబంధించినటువంటి కేసుకి దిశ కమిషన్ విచారణ తుది దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో దిశ కమిషన్ అటు చటానపల్లితో పాటు షాద్ నగర్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా అత్యాచారం జరిగినటువంటి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దిశ తండ్రి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, దిశ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులందరూ ఇక్కడికి వచ్చారు, మీరు వాళ్ళని కలిశారా? దిశ కమిషన్ వస్తుందంటే కలవాలనే వచ్చిన, మా సమస్యలు చెప్పుకుందని సార్ని కలిసిన. చాలా బాధపడ్డాడు, మీ బిడ్డకి ఇట్లా అయినందుకు నేను నాకు చాలా బాధ ఉంది, లోతుగా బాధ ఉంది. అదంటే నాకు సార్ మీ నాకు కూడా బాధ ఉంది సార్, మీతోనే ఒక దినం ఇంటర్వ్యూ కావాలంటే అవసరం లేదు, మేము మొత్తం ఫుల్ఫిల్ చేస్తాము, మీరేం బాధపడకండి అని చెప్పింది అంతే. అంటే చటానపల్లి వెళ్ళారు ఎన్కౌంటర్ ప్రాంతానికి, అదేవిధంగా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. దీనికి సంబంధించి కమిషన్కి సంబంధించి ఏం చెప్తారు? మరి కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటారో మాకైతే తెలియదు, కానీ పోలీసులు ఏం పని చేసినా లోక కళ్యాణం కొరకు చేసిండ్రు వాళ్ళు, దానిలో ఎలాంటి తప్పుబట్టనిక లేదు. అందుట్లో పోలీసులను వాళ్ళు ఎదురు తిరుగుతూనే ఆ పని చేసిండ్రు వాళ్ళు, కనుక దాంట్లో ఏం సమీక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసింది ఏం చేసినా లోక కళ్యాణం కొరకు చేసిన అంత ప్రజలు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అంతే. రైట్, ఇది మొత్తానికి పరిస్థితి. దిశ కమిషన్ ఇక్కడ జరిగినటువంటి ఘటనా స్థలాన్ని ప్రాంతం అంతా కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కమిషన్ మాత్రం విచారణ దిశ విచారణ తుది దశకు వస్తున్న నేపథ్యంలో మొత్తం అటు బాధితుల స్టేట్మెంట్ల రికార్డులతో పాటు దిశ తల్లిదండ్రుల రికార్డులతో పాటు అటు డాక్టర్లు పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకొని నివేదికను సుప్రీంకోర్టుకి అప్పగించనుంది. దీనికి సంబంధించి కూడా ఏ విధంగా అంటే ఇటు దిశ తండ్రి చెప్తుంది మాత్రం ఖచ్చితంగా అది లోక కళ్యాణం
కోసమే అది జరిగింది అది ఖచ్చితంగా న్యాయమే జరిగింది అంటూ కూడా దిశా తండ్రి చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ ఎన్కౌంటర్ రియలా ఫేకా అన్న అంశానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినంత అవసరం అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సురేష్ తో కలిసి జ్యోతి ఎన్టీవీ శంషాబాద్ నుంచి ఇవి అప్డేట్స్ నమస్తే।